हेलो फ्रेंड्स, इंतक मुंदु स्टोरी लो मनम ओक मिस्टीरियस टेंपल गुरिंची चेप्पुकुन्नाम कदा। ई स्टोरी लो हिमाचल प्रदेश लोनी ओक मिस्टीरियस टेंपल अलागे ओक हॉन्टेड प्लेस गुरिंची मनम चेप्पुकोबोतुन्नाम। या इंकेंदुकु आलस्यं, स्टोरी लोकि वेल्लिपोदामा। बट स्टोरी लोकि वेल्लिपोये मुंदु ना चैनल फस्ट टाइम चूसिन वाळ्ळु एवरैनैते लाइक चेयंडि, शेर चेयंडि, सब्सक्राइब चेयंडि। अंड इंकेंदुकु आलस्यं, स्टोरी लोकि वेल्लिपोदाम। अंड ई स्टोरी टाइटिल विषयानिकि वच्चेसि हिमाचल प्रदेश लो। ओके गाइस, इंकेंदुकु आलस्यं, వచన ఎంజాయ్। ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్లోని హాంటెడ్ ప్లేస్ గురించి చెప్పుకుందాం। అది వచ్చేసి టర్నల్ 33। ఇదేంటిది టర్నల్ 33? నార్మల్ టర్నల్ లాగే ఉంది కదా అనుకుంటారా, బట్ ఇందులో ఒక మిస్టరీ అలాగే ఒక హాంటెడ్ స్టోరీ కూడా దాగుంది। హిమాచల్ ప్రదేశ్లో నివసించే చాలామందికి ఈ టర్నల్ 33 గురించి చాలా బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే అక్కడ వాళ్ళు చెప్పుకునే హర్రర్ స్టోరీస్లో ఇది టాప్లో ఉంటుంది కాబట్టి। అండ్ యా, ఇకపోతే టర్నల్ 33 హిస్టరీకి వస్తే, దీన్ని బ్రిటిషర్స్ అప్పట్లో కడదామని ప్లాన్ చేశారు। ఎందుకో మీకు అందరికీ తెలుసు కదా, వాళ్ళ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి అయితేనేమి, ఒక దగ్గర గూడ్స్ని ఇంకో దగ్గరికి తీసుకెళ్లాలంటే లాంగ్ రూట్స్ ఉన్నప్పుడు ఇలా కొండల మధ్యలో నుంచి టనెల్ని తవ్వి ఆ టనెల్లో నుంచి ఈ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండేవాళ్ళు। ఇలా ఒక టనెల్ని నిర్మించమని జనరల్ బారోక్ అనే అతనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక బాధ్యతను అయితే అప్పగించింది। బారోక్ కూడా చాలా కష్టపడి మంచి ప్లాన్ వేసి మంచి ఇంజనీర్స్తో చాలా చక్కగా డిజైన్ చేసి పని కానిస్తూ ఉన్నాడు, కానీ ఆ పని పూర్తి కాలేదు। దాంతో బ్రిటిషర్స్కి కోపం వచ్చి బారోక్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి అతన్ని డీఫేమ్ చేసి ఎగతాళి చేసి నువ్వు ఈ పని కూడా చేయలేవు అది ఇదని నానా రకాల మాటలని బాధ పెట్టడంతో బారోక్ ఆ టనెల్ దగ్గరే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు। అండ్ ద మూమెంట్ అతను ఎప్పటి నుంచి అయితే సూసైడ్ చేసుకొని చనిపోయాడో అప్పటి నుంచి ఆ టనెల్ చుట్టుపక్కల బారోక్ ఆత్మ కనిపిస్తూ ఉంటుందని అక్కడ వాళ్ళు నమ్ముతూ ఉంటారు। నాట్ ఓన్లీ దాట్, ఇప్పటికీ నైట్ టైం 6 నుంచి మిడ్ నైట్ 12 వరకు ఎవరైనా ఆ టనెల్ వైపుకి వెళ్తే ఖచ్చితంగా ఒక తెల్లటి మనిషి ఆకారాన్ని అక్కడ చూడొచ్చంట, లైక్ అతనే జనరల్ బారోగ్ అని చెప్పి వీళ్ళు నమ్ముతూ ఉంటారు। ప్లస్ అలాగే అక్కడ ఒక లేడీ యొక్క స్పిరిట్ కూడా తిరుగుతూ ఉంది అని నమ్ముతూ ఉంటారు। ఆ టనెల్ మధ్యలో ఉండే పట్టాలపైన ఆమె నడుస్తూ ఉంటుందని, అలా నడుస్తూ గాల్లోకి ఎగిరిపోతుందని వాళ్ళు చెప్తూ ఉంటారు। అఫ్కోర్స్ ఇది ఎంతవరకు నిజమో అయితే మనకు తెలియదు, బట్ జనరల్ బారోక్ది మాత్రం అక్కడి వాళ్ళు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పే నిజాల్లో ఒకటని చెప్పుకోవచ్చు। ఇక మిస్టీరియస్ టెంపుల్ విషయానికి వస్తే హిడింబా దేవి టెంపుల్, ఈ పేరు ఎక్కడైనా విన్నట్టుందా? ఒక్కసారి మహాభారతాన్ని తవ్వండి, ఖచ్చితంగా ఈ పేరు మీరు వినే ఉంటారు। హిడింబా దేవి లేదా హిడింబిగా పిలుచుకునే ఆవిడ గురించి మనకి డెఫినెట్గా తెలిసే ఉంటుంది। కారణం, ఈమె మహాపరాక్రమవంతుడైన ఘటోద్గజుని యొక్క తల్లి, అలాగే భీముడి యొక్క భార్య। పాండవులు ఒకసారి అరణ్యవాసం చేసే సమయంలో అస్సాం, హిమాచల్ ప్రదేశ్ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు హిడింబాసురుడు అనే ఒక రాక్షసుడు వీళ్ళని ఎదురిస్తాడు। ఆ టైంలో పాండవులందరూ కలిసి ఆ హిడింబాసురుణ్ణి చంపుతారు। అప్పుడు హిడింబాసురుడి చెల్లైన హిడింబి వచ్చి ఏడుస్తూ ఉంటుంది। ఆమెను చూసి జాలిపడిన వాళ్ళు నీకేం వరం కావాలో కోరుకోమంటే ఆమె భీముణ్ణి కోరుతుంది। సో అలా భీముడికి ఆమెకి పెళ్ళవడం, అలాగే ఆ తర్వాత ఘటోద్గజుడు పుట్టడం, ఆ తర్వాత పాండవులు అక్కడి నుంచి రాజప్రసాదానికి వెళ్ళిపోవటం, హిడింబి మాత్రం తన జీవితం చివరి వరకు ఆ హిమాచల్ ప్రదేశ్లోని గుహల్లోనే భీముడి గురించి తపస్సు చేస్తూ అలా ఉండిపోయిందని చెప్పి నమ్ముతూ ఉంటారు। ఆ తర్వాత ఘటోద్గజునికి ఏమైందో మనందరికీ బాగా తెలుసు। చాలా ఏళ్ల పాటు అతను తన రాజ్యాన్ని, తన రాక్షస రాజ్యాన్ని పరిపాలించి తన తల్లితో పాటు ఆ తర్వాత భీముని వైపు కురుక్షేత్ర యుద్ధంలో దిగి మరణిస్తాడు। అది అలా జరిగిపోయింది। కానీ హిమాచల్ ప్రదేశ్లోని ఆ గుహలు ఎక్కడైతే హిడింబి లేదా హిడింబాదేవి తపస్సు చేసిందని నమ్ముతూ ఉంటారో, ఇప్పటికీ ఆ గుహల దగ్గరలో ఒక ఆలయాన్ని నిర్మించి ఆమెకి పూజలు చేస్తూ ఉంటారు అక్కడి వాళ్ళు। ఈమెని దుర్గాదేవి యొక్క అవతారంగా భావిస్తూ నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు। అసలు ఈ టెంపుల్ ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారంటే 1553లో మహారాజా బహదూర్ సింగ్ ఈ టెంపుల్ కట్టారు। కానీ ఈ టెంపుల్ ఎందుకు కట్టారు అనే దానికి రీజన్ అయితే ఎవ్వరికీ తెలియదు, ఆయన కూడా రీజన్ ఎవ్వరికీ చెప్పలేదు। ఇలా ఈ టెంపుల్కి ఒక హిస్టారికల్ బేస్ అయితే లేదని చెప్పుకోవాలి। మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఒక టెంపుల్కి హిస్టారికల్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అంటే వీళ్ళ పీరియడ్లో వాళ్ళు ఎందుకు కట్టారు ఇలా ఉంటుంది। బట్ కానీ ఈ పర్టికులర్ టెంపుల్కి మాత్రం హిస్టారికల్ బేస్ అనేది లేదు, కేవలం ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు మాత్రమే, అది కూడా ఒక లైన్ ఆఫ్ హిస్టరీగా అలా ఉండిపోయింది। సో అదంతా వదిలేయండి,
ఇక ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి నవరాత్రుల టైంలో ఇక్కడికి కొన్ని వేల మంది అమ్మవారి దర్శనం కోసం వస్తూ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సో యా గైస్, ఒక రాక్షస జాతిలో పుట్టినా కానీ తన అద్వితీయ తపస్సు వల్ల ఒక దేవతగా ఎదిగిన హిడింబాదేవి గురించే నేను ఈ స్టోరీలో చెప్పాలనుకున్నాను. అండ్ ఈ టెంపుల్ అందుకే కట్టారని నేను భావిస్తున్నాను. ఇంకో స్టోరీ కూడా మీకు చెప్పబోతున్నాను. ఇదేంటి, ఇంట్రడక్షన్లో ఈ స్టోరీ గురించి చెప్పలేదు అనుకుంటున్నారా? జస్ట్ ఒక చిన్న సర్ప్రైజ్ అనుకోండి. చార్లే విల్లే మ్యాంక్షన్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. అరౌండ్ ఒక 100-150 ఇయర్స్ బ్యాక్ ఒక తిరుగులేని అందమైన క్యాజల్ లాగా నిర్మించబడిన ఈ మ్యాంక్షన్ ఇప్పుడు ఒక దయ్యాల కోటగా మారింది. అఫ్కోర్స్ దాన్ని ఒక ఇండియన్ తర్వాత కొని మొత్తాన్ని రీఫర్బిష్ చేసి ఉంచాడు అని అయితే తెలిసింది. బట్ ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్లోని చాలామంది ఆ ఇంటి దరిదాపుల్లోకి వెళ్ళటానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈవెన్ ఆఫ్టర్ రీఫర్బిషింగ్ అక్కడ కొన్ని వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఏంటి చార్లే విల్లే మ్యాంక్షన్ యొక్క హిస్టరీ అంటే, ఒక 100-150 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ పరిపాలించేటప్పుడు ఇది బ్రిటిష్ ఆఫీసర్స్లో ఉన్న టాప్ క్లాస్ ఆఫీసర్స్కి అలాట్ చేయబడే బిల్డింగ్ అనమాట వాళ్ళు ఉండటానికి. అలాగే ఇక్కడికి వచ్చిన బ్రిటిష్ ఆఫీసర్ పేరు విక్టర్ బేలే. అతని భార్యతో కలిసి అతను వచ్చేటప్పటికే ఇంట్లో ఇంకొక ఆర్మీ ఆఫీసర్ అలాగే అతని భార్య కూడా ఉంటూ ఉండేవాళ్ళు. సో ఎప్పుడైతే ఈ విక్టర్ బేలే అనే అతను అతని భార్య ఆ ఇంట్లోకి మూవ్ అవటం జరిగిందో ఆ రెండు ఫ్యామిలీస్ వెంటనే కలిసిపోయాయి. చార్లే విల్లే మ్యాంక్షన్ ఇంకా అందంగా తయారైంది. ఆ రెండు ఫ్యామిలీస్ చాలా యాక్టివ్గా ఉంటూ ఒకళ్ళకొకళ్ళు చాలా ఇంటరాక్టివ్గా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ ప్రశాంతత ఎక్కువ కాలం సాగలేదు. కొన్నాళ్ళ తర్వాత ఆ మ్యాంక్షన్లో నుంచి కొన్ని వింత శబ్దాలు రావటం మొదలైంది. ఆ శబ్దాలు ఏంటో అందులో ఉండే వాళ్ళకు కూడా అర్థం కాలేదు. ఒకసారి విక్టర్ బేలే మ్యాంక్షన్లో నుంచి బయటకు వచ్చి అలా వాక్ చేస్తూ ముందుకెళ్ళి మళ్ళీ తిరిగి మ్యాంక్షన్లోకి వస్తూ ఉన్నప్పుడు ఆ మ్యాంక్షన్ యొక్క పైభాగంలో ఎవరో ఒక ఆమె కూర్చొని ఏడుస్తూ ఉన్నట్లు కనిపించిందంట. ఆ తర్వాత అతను చాలా భయపడిపోయి గబగబ పరిగెత్తుకుంటూ మ్యాంక్షన్ యొక్క టెర్రస్కి వెళ్ళాడు. అక్కడ ఒక జెంటిల్మెన్, అంటే ఒక నీట్గా డ్రెస్ చేసుకున్న ఒక మనిషి, బ్రిటిషరే, లైక్ బ్రిటిష్ ఆఫీసర్ లాగే డ్రెస్ చేసుకుని ఉన్నాడంట, అక్కడ కనిపించాడు. వెంటనే బేలీ భయపడుతూ ఎవరు మీరు అని ముందుకెళ్ళేటప్పటికే ఆ జెంటిల్మెన్ మాయమైపోయారంట. దీంతో ఎంతో భయపడిన బెయిలీ అలాగే అతని కుటుంబం మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆల్మోస్ట్ 100 ఏళ్ల పాటు చార్లే విల్లే మ్యాంక్షన్ అలాగే వదిలివేయబడింది. అండ్ ఆ తర్వాత చాలా ఏళ్లకి ఆ ఇంటిని ఎవరో ఒక ఇండియన్ కొనేసి మొత్తాన్ని బాగు చేయించాడని నమ్ముతూ ఉంటారు. కానీ ఆ బ్రిటిష్ జెంటిల్మెన్ అలాగే ఆ లేడీ యొక్క ఆత్మలు ఇప్పటికీ చార్లే విల్లే మ్యాంక్షన్ చుట్టుపక్కల తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయని షిమ్లాలో నివసించే వాళ్ళు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సో యా గైస్, ఈ మూడు స్టోరీస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.